సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో నిషేధిత తంబాకు ప్యాకెట్లను తరలిస్తున్న డీసీఎం కంటైనర్ను పట్టుకున్నారు పోలీసులు. తంబాకు ప్యాకెట్లను వైజాగ్ నుండి నల్గొండ జిల్లాకు వెళ్తున్నట్లుగా సమాచారం. నిషేధిత తంబాకు విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉన్నట్లుగా అంచనా వేశారు పోలీసులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.